నీకేం భయం లేదు ధైర్యంగా మనవులు వెళ్ళిపోతావు నాతో పట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి ఆయన సంగతి నీకు తెలీదు నా సంగతి కూడా నీకు తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబు లేసినప్పుడు ఎన్నిసార్లు అయినా నా చేతుల పెళ్ళి తెలుసా నువ్వు బాంబు లేసేవాడివా మరేంటనుకున్నావు టైంకు బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయనకేమైనా వీక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బాంబు చెప్పింది మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్ చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకాడటానికి పా చెప్పలే కానీ జేబులో చిల్లిగవ్వలేదు పోను పని చేయమ్మా సరదాగా నాలుగు గదులకి పాకాట్లో అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంటర్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు తీసుకుని డబ్బులు కాబట్టి తీసుకొని చూడరాదా ఇవి నీకు ఎక్కడవి ఎక్కడవే తాలూకా ఎస్ఐ పెళ్ళాం దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు నెత్తి మీద ఇంటికి వెళ్ళి ఉండి కానీ ఆలోచన లేదు అసలు తీసుకుని డబ్బులు అవతల అర్థం కలిపి ప్యాకెట్ ఆడాలి ప్యాకెట్ ఇవ్వు ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ ఏమండే తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో తమరిది బయటూరా అవును అవును ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడ లేడా భలేవారండి అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు తమరు దయచేయండి పదా పీఠా ప్యాకెట్లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు ఇదిగో వందా సీటుకు వందా ఈ వంద ఏంటి ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టు బస్తాలు బస్తాలు కట్ట కట్టించుండేవాడి కూర్చో బాబు ఆ డబ్బులని జేబులో సర్దుకోండి పోతాయేమో పిచ్చేదవా ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు టుప్కు టుప్కు వెండి గోళీలు ఆడుకునేవాడు అవునో రే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్ని ఆడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదలను వదలను నేను వాడిని వదల్లో వదల్లో వాడి అంతు చూస్తాను ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా మీరే అమ్మా మైక్ టైసన్ గురించి ఉన్నాను జాకీ చాన్ గురించి ఉన్నాను కానమ్మా ఈనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చావాడు కాదమ్మా టైం బ్యాడు పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయన అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి మన ఊరు నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను తొందరగా పనికెళ్ళాలి ఆగలేస్తుందన్న మేటో కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ ఒకటి దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నల మహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా లేక బావిలోకి దూకి రానా నువ్వు కాళ్ళు కడుక్కోవా
నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రేయండి. ఆ తెచ్చేదే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకల్లాడేటట్టు వేయించి దానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం. ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు. చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చేతులు జిరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. ఏ భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటని కూరంతా మీరే తినేశారు, తినకు ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? పొద్దుపోక, ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళు ఏం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి. ఏమండి, కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకో, వెళ్ళు వెళ్ళి కండిచ్చి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులు ఎంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు కానీ